రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ గ్రామంలో డాక్టర్ విజయలక్ష్మి నవీన్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో ఈసీజీ రక్తహీనత పరీక్షలు చేయడం జరిగింది. 510 మందికి పరీక్షలు చేయగా సంజీవిని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వారికి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్టర్ రవికాంత్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేందర్, సర్పంచ్ ముత్యం అదుక కుమార్, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు గ్రామ ప్రజలకి అందరికి మా సంజీవని నర్సింగ్ హోమ్ తరపున, మా సంజీవని చారిటబుల్ ట్రస్ట్ తరపున, మా సంజీవని సిబ్బంది తరపున, అందరి తరపున మీకు అందరికి నమస్కారం. తర్వాత ఈ గ్రామ సభరు, తర్వాత ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీటీసీ డెప్యూటీసీ, ఇక్కడికి మీరందరూ ఇచ్చేసారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ శిబిరానికి. ఈ ఉచిత వైద్య శిబిరం అనేది మేము చాలా రోజుల నుంచి అంతటా చేస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది దిగువ మధ్యతరగతి వాళ్ళు, అట్టడుగున ఉన్న ప్రజలందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు, వయోవృద్ధులు ఉన్నారు, వాళ్ళందరూ హాస్పిటల్కి రాని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మేము మీ దగ్గరకు వచ్చి వాళ్ళకి చూసి, వాళ్ళకి ఏమైనా హైపర్టెన్షన్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, తర్వాత ఇంకేదైనా జబ్బులు ఉన్నాయా, రక్తహీనత ఉందా, అందరికీ చూసి వాళ్ళకి తగిన పరీక్షలు చేసి తగిన మందులు ఇవ్వాలని మేము మంచి నాణ్యమైన మందులు కూడా తీసుకొని వచ్చాము. ప్రతిసారి మేము ఇలానే చేస్తాము. అంతా చాలా ఉత్సాహంగా మా ప్రజలందరూ మా ఈ మా శిబిరానికి విచ్చేసి అందరూ చూపించుకొని మంచిగా హ్యాపీగా వెళ్తారు. సో అదే స్పందన ఇక్కడ కూడా మాకందరికీ కనిపిస్తుంది. ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళంతా పాపం నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు అందరికీ, అందుకే మేము మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ రక్త పరీక్షలు చేస్తాము, తర్వాత అది చూసి ఏమైనా రక్తహీనత ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఈసీజీ కూడా అవసరమైన వాళ్ళకి మేము చేస్తాము. అవన్నీ మీరు వినియోగించుకోండి. వినియోగించుకున్న తర్వాత మీకు కావాల్సిన మందులు మా డాక్టర్ గారు అందరూ, డాక్టర్ నవీన్ గారు వచ్చారు, జనరల్ సర్జన్, అండ్ డాక్టర్ నేను స్త్రీ వ్యాధుల నేను ఎవరినైనా చూస్తాను. సో మేమందరము మీ సేవ కోసం వచ్చాము ఇక్కడికి. మీరందరూ మాకు సహకరించి మాతో మంచిగా లైన్లో వచ్చేసి అంత మీద పడకుండా మంచిగా వచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సార్ మీరు కనబడట్లేదు. ఇది చూడు తాత, మేడం ఇట్లా రైట్. చూడండి అందరూ చూడండి.
ఈ ఆదివారం నాడు ఇక్కడికి కందికట్టూరు గ్రామానికి గ్రామ ప్రజలకి సేవ చేయడానికి ఫ్యాన్ కూడా ఆఫ్ చేయండి. ఈరోజు ఈ ఆదివారం మా సంజీవని నర్సింగ్ హోమ్ తరఫున, మా సంజీవని చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ కందికట్టుకూరు గ్రామ ప్రజలకి అండ్ కొత్తూరు గ్రామ ప్రజలకి మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దీంట్లో చాలా రోజుల నుంచి మేము ఎన్నో చేశాము. ఇక్కడ అట్టడుగు ప్రజలు అందరూ, వయో వృద్ధులు అందరూ ఉన్నారు. ఎవరైతే మా హాస్పిటల్స్కి రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఉచిత సలహాలు, తర్వాత పరీక్షలు, అవసరమైన వాళ్ళకి ఈసీజీ అవన్నీ తీసి, తర్వాత నాణ్యమైన మందులు, నాణ్యమైన టానిక్స్, మల్టీవిటమిన్స్, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మేము మందులు తీసుకొచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇది ఈ ఎండాకాలం కాబట్టి కొన్ని సలహాలు కూడా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే చాలా బయట ఎండ చాలా ఉంది, ఎంతో మందికి వడదెబ్బ తాకే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ బారిన పడకుండా ఉండటానికి వాళ్ళు ఎక్కువగా వాటర్ కానీ, తర్వాత ఏది చల్లగా మజ్జిగ లేకపోతే అంబలి ఇవన్నీ కూడా తీసుకోవాలని మేము వాళ్ళకి సూచిస్తున్నాము. మంచిగా నీడ పట్టునే వయోవృద్ధులంతా నీడ పట్టునే ఉండి జాగ్రత్తగా వాళ్ళు ఈ వాటర్ అన్ని మంచిగా తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఈ టైంలో వాళ్ళకి ఎంతో విరేచనాలు, మాంతులు ఇలాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నీళ్లు కూడా మంచిగా కాచి వడబోచి తాగాలని మేము సూచిస్తున్నాము. ఫుడ్ కూడా వేడిగా అప్పటికప్పుడు తీసుకోవాలి. తర్వాత నిల్వ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు. డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. దోమలు బారిన పడకుండా ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకోవడం ఇవన్నీ మేము వాళ్ళకి అవగాహన చేస్తున్నాము. ఎక్కడ కూడా నీరు నిలవకుండా చూసుకోవాలని వాళ్ళకి మేము చెప్తున్నాము. ఎందుకంటే ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ చాలా చాలా పవర్ఫుల్గా వస్తుంది. ఒక్కసారి చికెన్ గున్యా వచ్చిందంటే ఆ నెల వరకు వాళ్ళు ఎవరు లేవట్లేదు, వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అస్సలు తగ్గట్లేదు. కాబట్టి ఆ దోమల బారి నుండి మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఇన్ని వేల వేలు, లక్ష లక్షలు ఖర్చు చేసే మీరు వాటిని అన్నిటినీ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ కొన్ని చిట్కాలు, కొన్ని సలహాలు మీరు మా నుంచి పాటించాలని. Thank you.